చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్న విషయాలు ఏదైతే ఉంటాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన వివరాలను అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొండగోలు సుధాకర్ రెడ్డి గారు, సిఐడి చీఫ్ సంజయ్ గారు వీళ్ళిద్దరూ మీడియా సమావేశం పెట్టి ఆ వివరాలు బహిర్గతం చేయడం వాళ్ళ సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి ఎవరో ఒక ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో హైకోర్టులో పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ విచారణ జరుగుతూ ఉండగానే రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అందులో నన్ను కూడా ఏమంటారు, నేను కూడా ఇంప్లీడ్ అవుతా, నా వాదనలు కూడా వినండి అని చెప్పి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. సో దాన్ని విచారించినటువంటి న్యాయస్థానం క్లియర్గానే చెప్పినట్లుంది, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలోకి రాజకీయ నాయకుడు వచ్చి ఇంప్లీడ్ పిటిషన్ ఇస్తే ఇది మొత్తం రాజకీయ రంగు పులుకొని మొత్తం అసలు ఈ పిటిషన్ ఉద్దేశమే దెబ్బతినిపోతుంది కదా. అయినా రఘురామకృష్ణంరాజు ఇందులో మీరు ఇంప్లీడ్ కావాల్సిన అవసరమేముంది, ఆల్రెడీ విచారణ చేస్తూ ఉన్నాం కదా, అంటే రాజకీయ ఉద్దేశం ఉందా, దీని మొత్తానికి రాజకీయ రంగు పులుమే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, ఇప్పుడు మీరు ఇంప్లీడ్ కావాల్సిన అవసరమేముంది, ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ పిటిషన్ 4 వారాల తర్వాత విచారణ చేస్తాంలే అని చెప్పి దాన్ని అయితే కాసేపు పక్కన పెట్టారు. తగుదనమ్మా అని రఘురామకృష్ణంరాజు ఏముంది, విచ్చలు విడిగా ఎన్ని వేల కోట్లైన అప్పులు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి, ఎంతైతే ఏముంది, ఎంతమంది న్యాయవాదులు పెట్టుకుని ఎవరైతే అంటారు అన్ని దగ్గరలా పిటిషన్ వేసుకొని చెప్పాను కదా, చెవి దగ్గర జ్యూరీ కలగా సేమ్ అంతే. మరి ఇందులో కానీ ఇంప్లీడ్ వేశాడట ఆయన, అండ్ మిగిలిన పిటిషన్ ఎవరైతే వేశారో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆయన మీదుగానే హైకోర్టు కాసింత అసహనంగా ప్రదర్శించారు. ఇంతకుముందు విచారణ జరిగినప్పుడు వాళ్ళ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఏం మాట్లాడారో ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి తీసుకురామన్నాం కదా, మరి ఏమైంది, ఎందుకు తీసుకురాలేదు, కేసు మీద సీరియస్ అయినప్పుడు పిటిషన్ ఎందుకు వేశారు అని చెప్పి వాళ్ళ మీద కూడా అసహనాన్ని ప్రదర్శించింది హైకోర్టు. వాళ్ళ న్యాయవాది ఏమో ఇమీడియట్గా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించండి, చంద్రబాబు కేసు వివరాలు ఇంకెక్కడ ఎవరు బయట చెప్పకుండా ఆదేశాలు ఇవ్వండి ఎందు అడుగుతూ పోయారు. ఫస్ట్ నువ్వు తర్జుమా చేసి తీసుకురా అని చెప్పి తదుపరి విచారణ అయితే హైకోర్టు వాయిదా వేసింది.